మనమంతా గత 20 ఏళ్లుగా గోదావరి తల్లిని నమ్ముకొని జీవిస్తున్నామని ప్రస్తుతం ఇసుక విషయంలో చోటు చేసుకున్న కొత్త పాలసీల నేపథ్యంలో లీజు కాంట్రాక్టుని చేజిక్కించుకున్న జేసీ సంస్థ తీసుకున్న నిర్ణయం కారణంగా తామంతా కుటుంబాలతో సహా రోడ్డును పడే పరిస్థితి వచ్చిందని ఉభయ గోదావరి ఇసుక ర్యాంపుల ప్రొక్లైన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జేపీ గ్రూప్ వాళ్ళు ఈ మధ్యకాలంలో మన జిల్లాలకు వచ్చారు. వీళ్ళు వచ్చిన వాళ్ళ ఆర్థికంగా మన మిషన్ ఓనర్లు చితికిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు కొత్త మిషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఓనర్లకి పని లేకుండా చేస్తున్నారు. దీనివల్ల సుమారు 2000 కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద గవర్నమెంట్ అచ్చిందిగా స్పందించి జగన్మోహన్ రెడ్డిగా దీని మా విషయాన్ని వెంటనే సీరియస్గా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మాట్లాడుతున్నాం సార్, మిషన్ ఓనర్ అసోసియేషన్ తరఫున. మేము గత 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో నమ్ముకుని బతుకుతున్నాం. మేము అందరం ఎంతోమంది గ్రంథం వచ్చినా ఎంతో ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొత్తగా వచ్చిన జేపీ గ్రూప్ వాళ్ళు 4 నెలల పాటు మా మిషన్లన్నీ యూజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కొత్త మిషన్లు తీసుకొచ్చి మా మిషన్లకు పని లేకుండా చేస్తున్నారు. దీని సుమారు 2000 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాం మేము. దీనివల్ల వాళ్ళు తెచ్చిన కొత్త మిషన్ వల్ల మేము చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అసలే కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళు మళ్ళీ పుండి మీద కారం చెల్లినట్టు మళ్ళీ జేపీ వాళ్ళు కొత్త మిషన్లు తేవడం వల్ల మా ఆర్థికంగా చితికిపోతుంది. మాకు మిషన్లు మీకు దొరకలేని సమయం అయితే తెచ్చుకోవడం తప్పలేదు. ఇక్కడ ఎన్నో మిషన్లు ఉన్నాయి. దీని మీద బతుకున్న కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడతారు. దయచేసి జగన్మోహన్ రెడ్డికి మా బాధను అర్థం చేసుకుని దీన్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. గోదావరి మాత ప్రొక్లైన్ అసోసియేషన్, ఉభయ గోదావరి జిల్లాల వారు మా యొక్క గోదావరి మాతను నమ్ముకుని 20 సంవత్సరాల నుంచి అందులో ప్రొక్లైన్ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఆ ఒక విద్య నేర్చుకుని మేము 4-5 కలిసి గ్రూప్గా ఒక ప్రొక్లైన్ కొనుక్కొని ఫైనాన్స్లతోనూ వడ్డీ వ్యాపారాలతోనూ ఏదో విధంగా మాకు రూపాయి సమకూర్చుకొని ప్రొక్లైన్ కొనుక్కున్నామండి. గత జిల్లాలో మా ప్రొక్లైన్ అసోసియేషన్ తరపు నుంచి మా యొక్క గోదావరి మాతను నమ్ముకుని మేము 20 సంవత్సరాల నుంచి ఆ రీచ్ల్లో పనిచేస్తూ ఆపరేటర్స్గా పనిచేసి 4-5 కలిసి మేము మిషన్లు కొనుక్కున్నామండి. ఇప్పుడు మాకు జేపీ కంపెనీ వారికి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు 4 నెలల నుంచి మా మిషన్లే మా వర్కర్లే తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా 350 మిషన్లు తమిళనాడు నుంచి తెప్పించుకుని తమిళనాడు నుంచి వర్కర్లు తెచ్చుకుని మా మిషన్లో మా వర్కర్లని ఆగమండడం జరుగుతుంది సార్. ఇప్పుడు గోదావరి ర్యాంపులోకి లారీలు వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా సరే మా పొలంలోంచే దారులు ఉంటాయి. ఆ రోడ్లు పాడైపోయినా సరే ఆ దుమ్మి దూలు అంతా కూడా మేము భరేస్తామండి. అందుకని వారిని ఏమంటామంటే మా లోకల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రిఫరెన్స్ ఇచ్చి వర్క్ మా దగ్గర మిషనరీ లేదు మా దగ్గర ఆపరేటర్ లేరన్న అప్పుడు మాకు సరిపోకపోతే మీకు పెట్టుకునే ఇబ్బంది లేదండి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం మీరు మమ్మల్ని చూడమని ప్రభుత్వాన్ని జేపీ కంపెనీ వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. నా పేరు మన్యం త్రిమూర్తులండి.